సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రజలకి ఇల్లు లేనటువంటి వారికి ఇంటి వసతిని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో అసలు ఈ గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళ లబ్ధిదారులు ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ని మరి వాళ్ళు ఉపయోగించుకోవాలి, అది అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అధికారులని అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం మనకు గృహ నిర్మాణ సంస్థ డివిజనల్ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అయినటువంటి బసవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరికైనా ఈ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, లేకపోతే అనుమానాలు కానీ, లేకపోతే శాంక్షన్ గురించి కానీ, ఈ విషయాల గురించి ఏది తెలుసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి బసవి గారి ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. నమస్కారం సార్. ముఖ్యంగా అసలు గృహ నిర్మాణ సంస్థ అంటే చాలామందికి, అంటే జనరల్గా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే అంటే కొంతమందికి ఈ గృహ నిర్మాణ సంస్థ గురించి తెలుసు, కానీ చాలామందికి తెలియదు అసలు గృహ నిర్మాణ సంస్థ ఎందుకు ఉంది, ఆ గృహ నిర్మాణ సంస్థ ద్వారా మనం ఏమి సాధించుకోవచ్చు, ప్రభుత్వం మనకు అందించేటువంటి ఆ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏ విధమైన లబ్ధి వస్తుంది అనేది చాలామందికి తెలియదు. అసలు ఈ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రజలు ఏ విధమైన లబ్ధి పొందవచ్చు అనే విషయాన్ని మీరు తెలియజేస్తాను కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రభుత్వం 2022 నాటికి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ పక్కా ఇల్లు ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. దానిలో భాగంగా మరి హౌసింగ్ ప్రోగ్రామ్ అనేక పథకాలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 1983 నుంచి పక్కా హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది మా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా స్టార్ట్ అయింది. ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది 1983 నుంచి కొన్ని లక్షల హౌసెస్ మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కట్టడం జరిగింది. ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ వల్ల చాలా ఫైర్ యాక్సిడెంట్ తగ్గిపోయినాయి. అట్లాగే సమాజంలో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఎలివేషన్ లాగా, ఒక వీళ్ళు ఒక జీవితంలో వాళ్ళకు ఒక మెరుగైన జీవనానికి అనుకూలంగా ఇల్లు ఏర్పడి ఫైర్ యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి. తుఫాన్లు, వరదలు, బీభత్సం అట్లాంటి వాటి నుంచి కూడా ప్రజలకు రక్షణ ఏర్పడింది. వాళ్ళకి ఆస్తి అనేది కూడా ఏర్పడింది. వాళ్ళ జీవితానికి ఒక భరోసా అనేది కూడా ఏర్పడింది. వాళ్ళకి ఒక ఆస్తి అనేది ఏర్పడింది. ఇల్లు కట్టుకున్నందువల్ల వాళ్ళకి ఒక ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి ఏదైనా మనం లోన్ కావాలంటే బ్యాంకులో కానీ, లేదా ఎవరైనా రైతు దగ్గర కానీ పెట్టుకుని కూడా మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అదే ఆస్తి అనేది లేకపోతే మనకు విలువ తక్కువగా ఉండదు సమాజంలో. అట్లా ఇల్లు కూడా సరైన ఇల్లు లేకపోతే మన సమాజంలో మంచి విలువ ఉండదు. అదే మంచి బట్టలు వేసుకున్నవాడికి, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవాడికి ఎంత తేడా ఉంటుందో, అట్లా పూరింటే ఉండేవాళ్ళకి పక్కా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రజలు సమాజం అట్లాంటిది చూపిస్తుంది. మనకి విలువ ఇవ్వాలంటే మనకి మంచి ఇల్లు ఉండాలి, ఉన్న దాంట్లో మంచి ఇల్లు ఉండాలి. అట్లాగే ఉన్న బట్టలలో శుభ్రంగా ఉతుక్కునైనా బట్టలు వేసుకుంటాం. అట్లాగే మనం ఇల్లు కట్టుకోవడం బంగళాలు కట్టక్కర్లా, పెద్ద పెద్ద మిద్దెలు కట్టక్కర్లా, చిన్నదైనా సరే పక్కా ఇల్లు రెండు రూములు ఉన్నా కూడా మనకి ఫైర్ యాక్సిడెంట్ నుంచి, మనకి వరదల నుంచి, లేదా తుఫాన్ల నుంచి రక్షణ ఏర్పడుద్ది. 1983 ముందు తుఫాన్లు వచ్చినప్పుడు చాలామంది వేల మనుషులు చనిపోయేవాళ్ళు. మా చిన్నతనం మాకు బాగా గుర్తుంది. దివిసీమ తుఫాన్ వచ్చింది అప్పుడు 30,000-40,000 మంది జనం చనిపోయారు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత హౌసింగ్ ప్రోగ్రామ్ని బాగా ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించాలనే దృఢ సంకల్పంతో ఆయన అందరికీ ఆ పక్కా ప్రోగ్రామ్, పక్కా హౌసెస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన తర్వాత, ఈ పక్కా ఇల్లు వచ్చిన తర్వాత ఈ తుఫాన్లకి, అగ్ని ప్రమాదాలు చాలా తగ్గిపోయినాయి. నా చిన్నతనంలో ఈ గంటల ఇదే ఫైర్ ఇంజన్లు అంటారు, ఫైర్ ఇంజన్లు ప్రతిరోజు ఎండాకాలంలో ఇంజన్లు, ఫైర్ ఇంజన్లు పరిగెత్తుతూ ఉండే గ్రామాల్లో ఫైర్ ఇంజన్లు ఎక్కువగా ఉపయోగం ఉండేది. ఫైర్ ఇంజన్ల వల్ల ఎక్కువ ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ వచ్చినందువల్ల ఫైర్ యాక్సిడెంట్ తగ్గిపోయినాయి, తుఫాన్లు కూడా తగ్గిపోయినాయి, తుఫాన్ల వల్ల నష్టం కూడా తగ్గిపోయింది. అదే 1990 తుఫాన్ వచ్చినప్పుడు ప్రాణనష్టం తగ్గిపోయింది. మీరు దివిసంలో తుఫానప్పుడేమో 30,000-40,000 మంది చనిపోయారు. అదే 1990 తుఫాన్ వచ్చినప్పుడు మనుషులు పెద్దగా చనిపోలేదు. కారణం పక్కా ఇళ్ళు ఉండటం కానీ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళకి రక్షణగా ఉండటం వల్ల వాళ్ళ ప్రాణనష్టం జరగలేదు. అట్లాగే పక్కా ఇల్లు ఏర్పడినందువల్ల వాళ్ళకి భవిష్యత్తులో జీవితానికి ఒక భరోసా ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కానీ ఆ కుటుంబానికి కానీ మంచి విలువ ఉంటుంది. ఎవరన్నా ఆస్తి ఏర్పడుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది నిర్మించుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న పథకాన్ని అందుకుని చాలామంది ముందుకు రావటం లేదు. కారణం మరి వాళ్ళు పెద్ద పెద్ద పక్కన వాళ్ళని చూసి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలని అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించకూడదు. ప్రభుత్వం ఇచ్చే 2.5 లక్షలు కావచ్చు, 1.5 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, ఈ స్కీముల్లో ఉపయోగించుకుని దానికి తగ్గట్టుగా ఒక 50 వేలు పెట్టుకున్నా కూడా మన పక్క ఇల్లు ఏర్పడుతుంది, 2 రూములు ఏర్పడతాయి. మన పూరీలు కట్టినా కూడా పక్క 50 వేలు అవుతాయి. అదే 50 వేలు ఈ పక్క గవర్నమెంట్ ఇచ్చే సహాయానికి తోడుగా జోడించి పక్క ఇల్లు నిర్మించుకున్నట్లయితే జీవితంలో అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వాటి నుంచి రక్షణ వస్తుంది. అట్లాగే మరి ప్రభుత్వం ఇప్పుడు 50 వేలు ఎస్సీ ఎస్టీకి 50 వేలు అదనంగా ఇస్తున్నారు. సప్లాన్ నుంచి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు నుంచి, ఈ సప్లాన్ నిధుల నుంచి మన ఈ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి 50 వేలు అదనంగా ఇస్తున్నారు. అదే యానాది కుటుంబాలకు అయితే 75 వేలు కూడా అదనంగా ఇస్తున్నారు. ఫోన్ కాల్ ఉంది, ఎవరో మాట్లాడారు. హలో, ఎవరండి? హలో హలో హలో, కట్ అయింది సార్, చెప్పండి సార్. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం మూడు రకాల ప్రోగ్రాములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ రూరల్ అనే ప్రోగ్రామ్ ఉంది, 1.5 లక్షల రూపాయలు ఇస్తారు. అందులో 95 వేలు హౌసింగ్ కార్పొరేషన్ నిధుల నుంచి ఇస్తారు, 55 వేలు ఎన్ఆర్ఐజీ నిధుల నుంచి ఇస్తారు. అది 1.5 లక్షల రూపాయల ప్రోగ్రామ్. అట్లాగే ఇంకోటి పిఎంఈవై ఎన్టీఆర్ గ్రామీణ్ అనే ప్రోగ్రామ్ ఉంది, అది 2 లక్షల రూపాయలు ఇస్తారు. అందులో మరి 58 వేలు ఏమో ఎన్ఆర్ఈజీ నుంచి, రిమైనింగ్ 1.42 లక్షల ఏమో మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మంచి కొత్త ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది, బిఎల్సి ప్రోగ్రామ్, బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్. ఇది ఎన్టీఆర్ పిఎంఈవై ఆబ్లిక్ ఎన్టీఆర్ అర్బన్. ఇది పట్టణ ప్రాంతాల్లోను మరియు సిఆర్డీ పరిధిలో కూడా ఈ హౌసెస్ కట్టుకునే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. అందువల్ల ఈ ప్రోగ్రామ్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం సార్, ఒక ఫోన్. హలో, ఎవరండి? హలో, మేము కటివాల నుంచి అండి. మాట్లాడండి, బసవయ్య గారితో మాట్లాడండి. ఈ గారితో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. హౌసింగ్ లోన్ పెట్టాను సార్. 2 వేలు అంటే 75 వేలు వచ్చిందండి. 75 వేలు కట్టలు కానీ. ఓకే, మిగతాయి కూడా వస్తాయి. ఉపాధి మిగతాయి ఉపాధి హామీ నుంచి 55 వేలు వస్తాయి. అది లెటిన్ డబ్బులు కావచ్చు. లెటిన్ కట్టుకున్నారా మీరు? మీ టీవీ సౌండ్ తగ్గించుకోండి, టీవీ సౌండ్ తగ్గించండి. లెటిన్ కట్టుకున్నారండి? లెటిన్ కట్టుకున్నారా మీరు? అట్లా ప్లాస్టిక్ అదే లెటిన్ పూర్తి అయితే పూర్తి తీసుకుని బిల్లు పెడతారు. ప్లాస్టింగ్ చేసుకున్నారా? ప్లాస్టింగ్ తీసి మొత్తం అయిపోయింది సార్. ఓకే మేడం, మీ పేరు ఏంటండి? మీ పేరు సాంబశివరాజు అండి. సాంబశివరాజా? అవునండి. మా వర్కింగ్ స్పెక్టర్ని పంపించి మీకు ఫోటో తీసి బిల్లు పెట్టిస్తామండి. అదే ఇంతకుముందు ఇటుకరాయి డబ్బులు వచ్చే కాదండి, ఇటుకరాయి డబ్బులు ఎన్ఆర్ఐజీ ఉపాధి హామీ నుంచి పెట్టాము. అక్కడ కొన్ని ఇబ్బంది ఉన్నందువల్ల ఆ ఇటుకరాయి డబ్బులు డైరెక్ట్గా హౌసింగ్ కార్పొరేషనే 25 వేలు డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంది. అది మీకు ఇటుకరాయి డబ్బులు ప్లస్ ఈ డబ్బులు కూడా కలిసి మీకు మొత్తం కూడా వచ్చేట్టు ఏర్పాటు చేస్తామండి. సాంబశివరాజు, కటివరం. అవునండి, సంవత్సరం అవుతుందండి. ఇంకా ఎప్పుడో వస్తాయన్నారు సార్? మేము లేకపోతే ఇంటికి బయట అడ్డుకుంటున్నాం. అదేనండి, అదే ఇప్పుడు మరి ఇటుకరాయి డబ్బులు అనేది ఎన్ఆర్ఈజీ నుంచి వస్తాయని ఆశించాము. అక్కడి నుంచి రాలేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆ 25 వేలు కూడా ఇచ్చేదానికి ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ రిలీజ్ చేశాం, మీకు కూడా త్వరగానే రిలీజ్ చేస్తారండి. ఎప్పుడు వచ్చింది సార్ అంటే? ఒక వారం రోజుల్లో మీకు రిలీజ్ చేస్తారు. వర్క్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాం, ఇవాళ రేపు వచ్చి ఫోటో తీసుకుంటాడు. సాంబశివరాజేగా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతంలో లేకపోతే పట్టణ ప్రాంతంలో సపరేట్గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీములు ఏమేమి ఉన్నాయి సార్? ప్రస్తుతం 3 రకాల స్కీములు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ రూరల్, అది 1.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది గ్రామ ప్రాంతాల్లో ఇస్తారు. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ్ ఆబ్లిక్ పిఎంఏవై, దీనికి కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది గ్రామ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది దేని నుంచి సెలెక్ట్ చేస్తారంటే, ఇంతకుముందు 2011లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఇల్లు లేని వాళ్ళని గుర్తించి ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్టులో నుంచి సెలెక్ట్ చేసి 2 లక్షల రూపాయలు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అర్బన్ ప్రాంతంలో బిఎల్సి ప్రోగ్రామ్, బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్, అంటే ఎవరో స్థలం ఉంటే వాళ్ళ స్థలంలో ఇల్లు నిర్మించుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ ఉంది. అది 2.5 లక్షల రూపాయలు సార్. హలో, ఎవరండి? ఎక్కడి నుంచి? సుల్తానాబాద్ అండి, 29 వార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ పేరు? నా పేరు అండి సంపత్ కుమార్ అండి. మా మిస్సెస్ పేరు మీద, బోరుగడ్డ సుజాత పేరు మీద అప్లై చేసాను సార్ ఈ అపార్ట్మెంట్ లో. 6 టైమ్స్ అప్లికేషన్ ఇచ్చానండి, రత్బండ్ లో కూడా అప్లై చేసాను సార్. ఇంకోటి మాకు తెలియదు, ఇంటి నుంచి రాలేదు.
ఇది అపార్ట్మెంట్ సంబంధించిన ప్రోగ్రాం కాదండి, ఇది ఓన్లీ మీకు స్థలం ఉన్నట్లయితే ఆ స్థలంలో కట్టుకోవడానికి ఏర్పాటు చేసే స్కీమ్ ఇది. మీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అయితే మున్సిపాలిటీ వారిని సంప్రదించాల్సిన కోరుతున్నాం అండి. అర్బన్ ప్రాంతంలో బిఎల్సీ ప్రోగ్రామ్, బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్, అంటే ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకునే దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి గవర్నమెంట్ 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. మరి బేస్మెంట్ దాకా కట్టుకుంటే 25,000, అట్లా కప్పు లెవెల్ దాకా కడితే 75,000, అట్లా కప్పు స్లాబ్ పోసిన తర్వాత 1 లక్ష రూపాయలు, ఫినిషింగ్ అంటే పనులు పూర్తయిన తర్వాత ప్లాస్టింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ తలుపులు పెట్టుకోవడం కానీ అన్నీ అయిన తర్వాత 50,000 ఇస్తారు. అట్లా 2.5 లక్షల రూపాయలు కూడా 4 స్టేజుల్లో మీకు ఇవ్వడం జరుగుద్ది. అలాగే 120 బ్యాగులు సిమెంట్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఈ 120 బ్యాగులు కూడా 4 స్టేజుల్లో ఇవ్వడం జరుగుద్ది. బేస్మెంట్కి ఒక 25 బ్యాగులు, కప్పు లెవెల్ కట్టుకోవడానికి 20 బ్యాగులు, కప్పు వేయడానికి 45 బ్యాగులు, అట్లాగే కంప్లీషన్ ప్లాస్టింగ్లు లెటర్లు కట్టుకోవడానికి 30 బ్యాగులు. ఈ విధంగా 120 బ్యాగులు 4 స్టేజుల్లో ఇవ్వడం జరుగుద్ది. అట్లాగే 2.5 లక్షలు కూడా 4 స్టేజుల్లో ఇవ్వడం జరుగుద్ది. అందువల్ల మీరు అట్లాగే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఆధార్ అనుసంధానం చేయాలి. ఇప్పుడు అంతా కూడా ఆధార్ మీద ఆధారపడి ఉంది. ఆధార్ అనుసంధానం కాకపోతే కూడా డబ్బులు పడవు. అంచేత దయచేసి మీరు ఆధార్ని అనుసంధానం చేసుకోవాలి. అట్లా మేము బిల్లు మీరు పనిచేసిన తర్వాత మీరు కట్టుకున్నాను. ఎవరమ్మా? అంగళగుద్ద నుంచి మాట్లాడుతున్నాను అండి. మా వారు కొంచెం హ్యాండిక్యాప్టెడ్, మా స్థలం ఉంది, అది చిన్న ఇల్లు, అది దాంట్లో ప్రస్తుతానికి ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా కొంచెం కూడా పడేసి కట్టుకోవడానికి మళ్ళీ మొదలు పెడితే మీరు ఎప్పుడెప్పుడో ఇస్తున్నారు కదా డబ్బులు. అవునమ్మా, ఇప్పుడు 2 లక్షల రూపాయల స్కీమ్ ఒకటి ఉంది, దాంట్లో పెడదాము. మీరు ఆధార్ రేషన్ కార్డు తెచ్చి మన రెడ్ క్రాస్ బిల్డింగ్లో వేయండి అమ్మా. ఆధార్ రేషన్ కార్డు రెడ్ క్రాస్ బిల్డింగ్ తెనాలి, కోర్టు పక్కన ఉంటుంది. రేషన్ కార్డు ఆధార్ కార్డు తెచ్చిచ్చినట్టయితే మీకు 2 లక్షల స్కీమ్లో పెడతాము. అందులో 2 లక్షలు ఇస్తారు, పూర్తిగా సబ్సిడీ అది. ఇంకా మీరు మిగతా డబ్బులు పెట్టుకుని మీరు ఇల్లు కట్టుకోవాలి. ఆధార్ రేషన్ కార్డు తెచ్చిచ్చినట్లయితే మీకు శాంక్షన్ పెడతాం. శాంక్షన్ వచ్చిన తర్వాత ఇల్లు కూడా తీసుకుంటారు. అర్థమైందా? ఏం పేరమ్మా మీ పేరు? కట్టేది ఇప్పుడు అంటే సార్, చాలా మంది మనం అనుకునేది ఏంటంటే అసలు ఎంత స్థలం ఉండాలి, ఆ స్థలం ఎంత ఉంటే దానిలో ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే కొంతమంది 40 గజాలే ఉందన్నారు, కొంతమంది 100 గజాలు ఉంది, 200 గజాలు. అసలు మనం ఈ స్కీమ్లో పెట్టుకోవాలంటే ఎన్ని గజాల స్థలం మనకు కావాలి? ఆ గజాలు ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటే ఇస్తారా ఎవరు, తక్కువ ఉంటే మరి అందులో ఇల్లు పడుతూ లేదు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. దానిలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు స్థలం ఎంత ఎక్కువ, 5 సెంట్లు ఉన్నా మనకేం అభ్యంతరం లేదు, సెంటు ఉన్న అభ్యంతరం లేదు. సెంటు ఉన్నా కూడా ఇల్లు సరిపోద్ది. ఒకవేళ ఏదైనా తక్కువ అయితే పైన ఒక రూమ్ వేసుకోవచ్చు, కింద చాలేదనుకుంటే సెంటు ఉన్న వాళ్ళకి పైన వేసుకోవచ్చు ఇంకో రూమ్. అందువల్ల 5 సెంట్లు ఉన్నా కూడా ఇస్తాం. అంటే మనకి అందువల్ల మీరు స్థలం అనేది సెంటు నుంచి 5 సెంట్లు ఎంత ఉన్నా కూడా మీరు అర్హులే. మనకు కావాల్సిన మెయిన్గా ఇక్కడ అర్హత ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ 2 బేస్ మీదే మీకు ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుద్ది. ఏ ఊర్లో రేషన్ కార్డు ఉంటే, ఏ ఊర్లో ఆధార్ కార్డు ఉంటే ఆ ఊర్లోనే మీకు ఇల్లు మంజూరు చేయడం జరుగుద్ది. ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు మాత్రం ఇవ్వడం జరుగుద్ది. కనుక మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏ ఊర్లో ఉన్నాయో ఆ ఊర్లోనే మీకు ఇల్లు మంజూరు చేయడం జరుగుద్ది. కాబట్టి ఆధార్ రేషన్ కార్డుని బట్టి మేము ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇల్లు మంజూరు చేయడం జరుగుద్ది. కాబట్టి మీరు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఆధార్ రేషన్ కార్డుని మన రెడ్ క్రాస్ బిల్డింగ్ తెనాలి ఆఫీసులో సబ్మిట్ చేయొచ్చు, లేదా మాకు మండలాల్లో ప్రతి మండలంలో కూడా మా ఆఫీస్ ఉంటుంది, మా అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు, అక్కడ సబ్మిట్ చేసినా కూడా తీసుకుని మీకు ఇల్లు మంజూరు చేయడం జరుగుద్ది. ఇల్లు మంజూరు చేసిన తర్వాత మీకు శాంక్షన్ అయినట్టుగా ఒక కాగితం ఇస్తారు. అందులో ఏ స్టేజ్కి ఎంత డబ్బులు ఇచ్చేది అన్ని వివరాలు, గైడ్ లైన్స్ అన్నీ కూడా వివరంగా ఉంటాయి. దాని ఆధారంగా మీరు ముందుకెళ్ళాలి. ఎవరైనా శాంక్షన్ ఇల్లు కట్టుకోదలుచుకున్నప్పుడు ముందుగానే 1 నెల 2 నెలల ముందుగానే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇల్లు శాంక్షన్ అయినట్టు కాగితం ఇచ్చిన తర్వాత ఇల్లు మొదలు పెట్టుకోవాలి. అట్లాగే ఇల్లు ఇంటికి ఇల్లుగా కట్టుకునే వాళ్ళకి ఆ స్థలం మీద వాళ్ళకి హక్కు కలిగి ఉండాలి. మరి మీరు పూర్వీకి నుంచి వచ్చిన ఆస్తి అయితే దస్తావేజు ఉండాలి, లేదా కనీసం అన్నదమ్ముల మధ్య పార్టీషన్ చేసుకోవడం కానీ నోటరీ చేసుకోవడం కానీ ఆ స్థలం మీద మీకు హక్కు ఉన్నట్టుగా మాకు చూపించాలి. అట్లాగే ఒకవేళ ఈ గవర్నమెంట్ భూమి ఆ స్థలం మీద ఏ కాగితంలో మీ దగ్గర లేనప్పుడు సంబంధిత తహసీల్దార్ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఆ స్థలం, ఆ ఇల్లు మేము ఇవ్వాలంటే ఆ స్థలం మీద మీకు హక్కు కలిగి ఉండాలి. ఫోన్ వచ్చింది సార్. హలో హలో సార్. ఎవరండి, ఎక్కడి నుంచి? హలో, ఎక్కడి నుంచి? మేము తెనాలి నుంచి వస్తున్నామండి. మీ పేరు, వార్డు చెప్పండి. మా పేరు వేణండి, 3వ వార్డు మాది. చెప్పండి సమస్య చెప్పండి. మామూలుగా ఈ బెడ్ పిల్లర్లు వేసుకొని రేకులు షెడ్ వేస్తున్నాం సార్.
బేస్మెంట్ దాకా ఓడదీసి కట్టుకుంటే ఇస్తాం. కఠిన స్ట్రక్చర్ గట్టిగా ఉందంటే మేము అంటే చెప్పండి. చిన్న బెడ్ వేసాం సార్, పిల్లర్లు గిల్లర్లు అన్ని వేసాం సార్ మొత్తం. అదే మేము చూసి అది బాగుందని అది స్టాండర్డ్ గా ఉందని మేము భావించినట్టయితే మీకు బేస్మెంట్ దాకా తీసుకుని కట్టుకోవడానికి అనుమతిస్తాం. మున్సిపాలిటీలు పెట్టాలి, రెడ్ క్రాస్ బిల్డింగ్ తెనాలిలో కూడా మా ఆఫీసులో కూడా ఇవ్వచ్చు, మున్సిపాలిటీలు కూడా ఇవ్వచ్చు. కానీ మీరు బేస్మెంట్ దాకా ఓడదీయాలి. రేపు శాంక్షన్ పెడతాం, శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు బేస్మెంట్ దాకా ఓడదీసి అక్కడి నుంచి కట్టుకోవాలి. ఓకే, మమ్మగారి పేరు మీద ఉంది ఇప్పుడు, అది ఇద్దరు పెట్టుకోవచ్చా? ఇద్దరు నిర్ణయం కూడా పెట్టుకోవచ్చు. మేము చేత చెరువు కావాల్సి రాయించుకో, 60 గజాలు రాయించుకోండి. పార్టీషన్ కానీ మేము చేత పార్టీషన్ రాయించుకోండి, లేదా నోటరీ చేయించుకోండి. మీ అమ్మగారి చేత చెరువు 60 గజాలు చేయించుకోండి. ముందు రేషన్ కార్డు ఆధార్ కార్డు తెచ్చేవ్వండి, శాంక్షన్ పెట్టి వచ్చినాక అప్పుడు ఇల్లు ఇద్దరు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, స్థలం జిరాక్స్ కాపీ ఇచ్చినట్లయితే మేము శాంక్షన్ పంపిస్తాము. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చినట్లయితే శాంక్షన్ పంపించడం జరుగుతుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు శాంక్షన్ కాగితం ఇస్తాము, అప్పుడు మీరు బేస్మెంట్ దాకా ఓడ తీసుకుని అప్పుడు కట్టుకుందరు. ఇప్పుడు స్లాబ్ అదే 2.5 లక్షలు ఇస్తాం. ఆ 2.5 లక్షలు నువ్వు కట్టుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా సబ్సిడీ 2.5 లక్షలు పూర్తిగా సబ్సిడీ తిరిగి కట్టక్కర్లేదు. ఆ 2.5 లక్షలతో కట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెంచుకోవాలంటే నువ్వు కొంచెం బ్యాంక్ లోనో లేదా సొంత డబ్బులతో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇళ్ల స్థలం ఉంది, ఆ ఇళ్ల స్థలంలో అమ్మగారి పేరు ఉంది, అదే ఇందాక అని చెప్పాను, అమ్మగారి పేరు ఉంది, అమ్మగారి పేరు ఉంది కాబట్టి నేనైతే ఇల్లు కట్టుకోవాలి. అమ్మేమో మరి ఆ స్థలం ద్వారా ఏది తీసుకొచ్చి ఇచ్చి మీ దగ్గరకు వచ్చి రాసి ఇచ్చి పెట్టే అవకాశం లేదు. తన కొడుకు పేరును పెట్టుకోవాలి. కొడుకు పేరును పెట్టుకోవాలంటే మరి ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించుకోవాలా, లేకపోతే దానికి ఏదైనా కాగితాలు? ఇప్పుడు ఏదైనా మన ఇల్లు కట్టే వ్యక్తి పేరు స్థలం ఉండాలి. మనం ఎవరైతే ఎవరి పేరు అయితే ఇల్లు కడుతున్నామో ఆ వ్యక్తి పేరు ఆ స్థలం హక్కు కలిగి ఉండాలి. అప్పుడు ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చి ఆస్తికి ఏం చేయాలంటే మనం పార్టీషన్ కానీ లేదా నోటరీ కానీ చేయించుకోవాలి. చేయించుకుని ఆ హక్కును మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మన తల్లిదండ్రుల నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు హక్కు ఏర్పడుతుంది, మేము ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకో ఫోన్ ఉంది సార్. హలో, ఎవరండి? హలో, నమస్కారం సార్. నమస్తే, ఎక్కడి నుంచి సార్? చింతావరు సార్. ఏ వార్డు చెప్పండి, ఏ వార్డు? 14వ వార్డు సార్. 14వ వార్డు. మీ పేరు? చెప్పండి, మీ సమస్య. సార్ మాకు ఇల్లు ఉంది సార్, దానికి రిపేర్లు అవి ఏం చేయించలేకపోతున్నాం సార్. నేను అది రిపేర్లకి ఏం స్కీమ్ లేదమ్మా మా దగ్గర. ఓన్లీ ఇల్లు ఓడి తీసుకుని కట్టుకున్నట్లయితే మేము 2.5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మీరు నివాసయోగ్యంగా లేకపోతే ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు అది ఓడి తీసి కట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ రిపేర్స్ అనేది మా దాంట్లో లేదమ్మా. లేదు సార్, అంటే ఇల్లు స్లాబ్ ఉంది కానీ ప్లాస్టింగ్ ఫ్లోర్ ఏం లేవు సార్, వర్షం పడ్డా కూడా బాగోదు అందుకని. అది దానికి రిపేర్కి మా దగ్గర ఏం ప్రోగ్రామ్ స్కీమ్ లేదమ్మా, ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఉంది. ఓకే సార్. ఇప్పుడు చాలా మందికి డౌట్ అండి, హౌసింగ్ స్కీమ్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి 2.5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తారు, ఆ ఇస్తే అంతటితో ఇల్లు కాదు కదా. మరి మేము ఆ డబ్బులతో పెట్టుకొని ఇప్పుడు ఇల్లు అంతా ఓడ తీసుకొని ఆ 2 లక్షలతో అయితే మరి పూర్తిగా రాదు, అటువంటప్పుడు మేము ఏం చేయాలి అనే డౌట్ ఉన్నది. వీళ్ళు ఏదైనా బ్యాంక్ ఇస్తారా, లేకపోతే మేమే అప్లై చేసుకుని నేను ఇట్లా హౌసింగ్ స్కీమ్ కింద పెట్టుకున్నాను కాబట్టి నాకు రుణం ఇయ్యిందని చెప్పి బ్యాంకుల ద్వారా వెళ్ళాలని మీరు ఏమైనా రికమెండేషన్ చేస్తారా? ఇప్పుడు మన ఇల్లు బిఎల్సీ ప్రోగ్రామ్ అర్బన్లో కట్టుకోవాలంటే 400 చదరపడి ఇల్లు కట్టాలి. 400 చదరపడి అంటే 4 లక్షల రూపాయలు అవుతుంది, ఎందుకంటే చదరపడికి 1000 రూపాయలు అవుతుంది కాబట్టి 4 లక్షల్లో అది పూర్తవుద్ది. మనం అనుకున్నట్టుగా 400 చదరపడి కట్టినట్టయితే మనం 2.5 ఇస్తాం కాబట్టి వాళ్ళు 100 లక్షల 100 అదనంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మినిమంగా అంటే. చెప్పమ్మా. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి? మీ టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి మీ సమస్య.
400 చదరపు అడుగు కట్టుకోవాలి కనుక 4 లక్షల దాకా అవుతుంది. మనం 2.5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మాకు ఇచ్చేది ఒరిజినల్ ఎవరు మీరు, ఓన్లీ జిరాక్స్ కాపీ తీసుకుంటాం. మీ స్థలం హక్కు కలిగి ఉన్నారు కదా, ఆ స్థలానికి సంబంధించిన జిరాక్స్ కాపీ మాత్రమే మేము తీసుకుంటాం. ఒరిజినల్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి అది బ్యాంకు వాళ్ళకి తనఖా పెట్టుకుని ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర కొంత లోన్ పొందొచ్చు. తద్వారా మీరు ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. అందువల్ల 400 చదరపు అడుగు కట్టాలంటే 4 లక్షలు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చేది 2.5 లక్షలు, మిగతా 100,000 మీరు అదనంగా సమకూర్చుకుని చేసుకునే విధంగా ఉండాలండి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారండి, ఈ గారు మా బేస్ వంటి వరకే వస్తుంది, మిగతా దానికి మీరు ఇచ్చే డబ్బులు రావట్లేదు, పైన మేము ఏమైనా రేకుల షెడ్ వేసుకోవచ్చా? లేదు, ఆర్సీ స్లాబ్ వేయాల్సింది, 400 చదరపు అడుగుకి స్లాబ్ వేయాల్సిందే. మరి సింపుల్గా కట్టుకుంటే మరి ఓవర్గా ఖర్చు పెడుతుంటారు కొందరు మేస్త్రి మాటిని. ఏంటంటే అవసరానికి మించి స్టీలు, అవసరానికి మించి సిమెంటు, అన్నీ కూడా అవసరానికి మించి చేస్తుంటారు. బేస్మెంట్ హైట్ కూడా మనం రోడ్డు మీద 2 అడుగులు పెట్టుకుంటే సరిపోదు, కానీ 4 అడుగులు 5 అడుగులు పెడుతుంటారు. అది 8 సంవత్సరాలు పడుతుంది, అంత ఎత్తు రోడ్లు ఎగవదు. కానీ కూడా మన వాళ్ళు ఎలామిరిగా 4-5 అడుగులు పెడతారు బేస్మెంట్ హైటే. వరదలు ఏం రావు కదా, ఎందుకు అంత ఎత్తు హైట్ పెట్టుకోవడం? అందువల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. అట్లాగే పెంచుకోవడం, ఆ మేస్త్రి మాట అంటారు పెంచుకుంటా పోతారు, పెంచకూడదు. మినిమం మీ ఆ డబ్బులు, మీ డబ్బులు ఎంత ఉన్నాయో పిండి కొద్దిగా రొట్టె, పిండి ఎంత ఉంటే రొట్టె అంత అవుద్ది. అట్లాగే మనం 2.5 ప్రభుత్వం ఇస్తుంది, 50,000 లక్ష ఉంటుంది మీ దగ్గర, అంత తగ్గట్టుగానే మీరు ప్లాన్ పెట్టుకుని కట్టుకుంటే ఇబ్బంది లేకుండా పూర్తి అవుతుంది. అట్లాగే బ్యాంకులో కూడా లోన్ తీసుకోవచ్చు మీరు. హలో, ఎవరమ్మా లైన్లో ఉంది? సార్, మేము 40-50 ఒక ప్లేస్ లో ఉన్నాం సార్. మీరు ఎక్కడ 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 మీరు వివరం చెప్పండి. 35వ వార్డు సార్. 35వ వార్డు మున్సిపల్ బిల్డింగ్ ఎనమలే సార్. నా పేరు చెప్పండి. మాకు ఇక్కడ బిల్లు వాకి ఏం లేదు సార్, ఎక్కడ ఉన్నసారి పంపించారు మమ్మల్ని. మాకు ఒకటే ఇప్పుడు ఇది ఉన్న ప్లేస్ లో ఉన్నాం సార్, ఇంతకుముందు మాకు ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఆ స్థలం మీదేనా? ఆ స్థలం ఎవరిది, మీరుండే స్థలం ఎవరిది? మున్సిపాలిటీ అయితే మరి వాళ్ళు ఇవ్వరు కదా, అందుకని ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ టైప్లో కడుతున్నారు. అక్కడ మీరు అర్హత ఉంటే అక్కడ అలాట్ చేస్తారు, మీరు మున్సిపాలిటీలో అప్లై చేసుకోండి ఇంటి కోసం. సరే సార్, అలాగే సార్. ఓకే ఓకే సార్. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, బీఎల్సీ పథకం కింద మీకు గృహ నిర్మించుకోవాలనుకుంటే మీరు ఇలా అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. అసలు బీఎల్సీ ఇప్పుడు ఇక్కడ 2 ప్రోగ్రాంలు ఉన్నాయండి. బీఎల్సీ అంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్, అంటే ఎవరికి స్థలం ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేదాన్ని బీఎల్సీ ప్రోగ్రామ్ ఉంటారు. ఏహెచ్పి అని ఇప్పుడు పెదరావురు దగ్గర కడుతున్నారు, అపార్ట్మెంట్ టైప్లో కడుతున్నారు. అసలు స్థలమే లేని వాళ్ళకి, టౌన్లో ఎక్కడ స్థలం లేని వాళ్ళకి అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. అది మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు వెరిఫై చేసి మీకు స్థలం ఉందా లేదా, మీకు అర్హత ఉందా లేదా చూసుకుని వాళ్ళు అక్కడ మీకు ఇల్లు అలాట్ చేయడం జరుగుతుంది. అదే స్థలం ఉన్నట్లయితే ఇప్పుడు మేము మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మాకు కానీ అప్లై చేసినట్లయితే 2.5 లక్షల రూపాయలు ఇల్లు మీకు మంజూరు చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. స్థలం లేని వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ పెదరావురు దగ్గర ఉండే అపార్ట్మెంట్లు ఇస్తారు కనుక మీరు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళని సంప్రదించవలసి కోరుతున్నాను. హలో, అయితే నాకు 2 వద్దు అండి. చెప్పండి మీ సమస్య. ఈ గారికి చెప్పండి. అది ఇల్లు కట్టినామండి, కట్టినాక లోన్ వస్తుందని ఇంటికి వచ్చి రాసుకెళ్ళారు కొలత తీసుకుని. ఇప్పుడు ఏ స్టేజ్ లో మీ పేరు అండి? మీ పేరు తులిమిల్లి నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు, ఇంటి పేరండి? తులిమిల్లి అండి. అంటే సగం 2వ వార్డు. అంటే ఇప్పుడు మీ ఇల్లు ఏ స్టేజ్, మీ ఇల్లు ఎంత ఎత్తుందండి, ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు? రాసుకెళ్ళారండి. అంటే ఇల్లు ఇల్లు పూర్తయిందా? మరి అంటే ముందు మీరు ఇల్లు కట్టక ముందే అప్లై చేసి ఉండాల్సింది. మరి ముందు అప్లై చేశారా? ముందు అప్లై చేశామండి. చేశారా? అట్లాంటి లిస్ట్ కూడా, శాంక్షన్ లేకుండా కట్టిన లిస్ట్ కూడా మేము గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో మీ పేరు ఉన్నట్లయితే శాంక్షన్ వస్తుందండి, వచ్చిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అప్లికేషన్ అయితే పెడతారు, మీరు ఎప్పుడైతే గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇలా ఇళ్ళు మంజూరు చేసే అవకాశం ఉంది, మీరు అప్లై చేసుకుంటానగానే వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు తెలియక ఏం చేస్తున్నారంటే, అప్లై చేయగానే మాకు వచ్చేసినట్టు అని చెప్పేసి ఆ ఉన్న పాకాన్ని పీకేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు.
అట్లా ఈ వర్షాలు పడటం గాలు రావడం గాలు చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే అయ్యో వీళ్ళు ఇచ్చేదాకా మనం ఎక్కడ ఆగుతామని చెప్పి మళ్ళీ కట్టేసుకుంటారండి. ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత మీరేమైనా శాంక్షన్ కాలేదు ఇప్పుడేమో మీరు శాంక్షన్ అయిన తర్వాత అంటారు ఈ లోపు ఇల్లు కట్టేస్తాను. ఓకే ఒక్క నిమిషం సార్ తర్వాత మాట్లాడదాం ఫోన్ చూసి తర్వాత. హలో ఎక్కడి నుంచి అండి? జయగుండ కాలనీ నుంచి అండి. మీ పేరు? మా పేరు విజయలక్ష్మి అండి, జొన్నాల విజయలక్ష్మి. మేము ఇల్లు హౌసింగ్ కట్టాము. చెప్పండి. ఇంకా బిల్లులు రాలేదు. ఒక బిల్లన్ వచ్చిందమ్మా? ఒక బిల్లన్ ఇచ్చారా? ఒక బిల్లన్ ఇచ్చారా? ప్లాస్టింగ్ బిల్ వరకు వచ్చిందండి, మిగతా రావట్లేదు. ఇంకెంత రావాలి మీకు? లక్షన్నరలో ఎంత వచ్చింది మీకు? లక్ష రూపాయలు అంటే మిగతా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇటుక రాయి డబ్బులు ఇప్పుడు ఇంతకుముందు ఎన్ఆర్ఏజీ అని దాంట్లో రాని రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే స్టేట్ గవర్నమెంటే 25,000 ఇవ్వడానికి రెడీ అయింది. ఆ 25,000 ఒకటి వస్తాయి. లెటిన్ బిల్ పెట్టారా? లెటిన్ కట్టుకున్నారా మీరు? కట్టుకున్నాం, రెండు కట్టుకున్నాం. ఇద్దరు పేర్లు జొన్నాది రమాదేవి. అదే లెటిన్ బిల్లు మా ఫోటో తీసుకున్నారా? వచ్చి సిమెంట్ ఇచ్చారు, మొత్తం లాస్టింగ్ బిల్ వరకు ఇచ్చారండి. జొన్నాదుల విజయలక్ష్మి, జొన్నాదుల రమాదేవి. విజయలక్ష్మి రమాదేవి, అట్లాగమ్మా. అవి మిగతా డబ్బులు కూడా వస్తాయి, మిగతా డబ్బులు కూడా వస్తాయి త్వరలోనే. అది మిగతా డబ్బులు కూడా త్వరగానే వస్తాయి. ఇప్పుడు ఇటుక రాయి డబ్బులు ఇంతకుముందు ఎన్ఆర్ఈజీ నుంచి వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ ఆ 25,000 కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి మీరు త్వరలోనే ఆ 25,000 వస్తాయి. అట్లాగే ఆ లెటిన్కి సంబంధించిన బిల్లు కానీ ప్లాస్టింగ్ బిల్లు కానీ కూడా తొందరగానే వచ్చేట్టుగా చూస్తామమ్మా. మొత్తం కంప్లీట్ అయింది. గ్రోపరేషన్ కూడా రఫీ గారు వచ్చి చూసి వెళ్ళారు, ఫోటోలు అన్ని తీసుకెళ్ళారు. ఓకే ఓకే, మీకు మళ్ళా ఆ బిల్లు త్వరగా వచ్చేట్టుగా నేను మాట్లాడతానమ్మా. తర్వాత ఏం జరుగుతుందండి సార్? చాలా ఇందాక మనం అనుకున్నట్టుగా లబ్ధిదారులు ఇందాక మీకు చెప్పాను కదా అప్లై చేసి, ఎవరైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇస్తారు, ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాల్ని వీళ్ళు అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న తర్వాత వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరున అయితే ఉండదు కానీ తను కొనుక్కున్నాను కాబట్టి నాకు రుణం వేయండి అని చెప్పి వస్తున్నాడు. అలాంటి అవకాశాలు ఉంటాయా? అసలు ఆ సిస్టమే లేదా? ఇప్పుడు అట్లా గవర్నమెంట్ స్థలం ఇచ్చింది, అనుభవించమని ఇచ్చింది కానీ అమ్ముకోమని ఇవ్వలేదు. అట్లా అమ్ముకోవడం అనేది నేరం, చల్లదు. అందువల్ల అమ్ముకోకూడదు. ఒకవేళ అమ్ముకుని మీరు కూడా అర్హత ఉంటే, అమ్ముకున్నాయని పేద ఆయనే, మీరు పేదవాళ్ళు అయితే మరి ఆ తహసీల్దార్ గారిని సంప్రదించి ఆ స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ పట్టాను పొందవలసి ఉంటుంది. అందుకని మీరు అట్లా కొంటారు నేరం. ఒకవేళ అయిపోయిందనుకోండి, తర్వాత దాన్ని తహసీల్దార్ గారు సంప్రదించి అమ్మినైనా పేద అయినా నువ్వు పేద అయినా అనుకో, అప్పుడు నీకు పేదరికం నువ్వు నీకు అర్హత ఉన్నట్టయితే తహసీల్దార్ గారు వాళ్ళు పరిశీలించి వాళ్ళు పట్టా ఇవ్వడం జరుగుతుంది. పట్టా కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే నీకు హక్కు ఏర్పడుతుంది. హలో హలో, ఎవరు చెప్పండి సార్? నమస్తే సార్. ఎవరండి, ఎక్కడి నుంచి? సార్ మేము ఎడ్లంగి కాలనీ నుంచి అండి, 32వ వార్డు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు చెరుకూరు సురేష్ రెడ్డి అండి. మాకు మొన్న ఆషాఢ మాసంలో శాంక్షన్ అయినట్టుగా శాంక్షన్ లెటర్ ఇచ్చారండి. చెప్పండి. హలో చెప్పండి. శాంక్షన్ లెటర్ చేతికి ఇచ్చారండి, తర్వాత అర్జెంట్ గా ఇల్లు తీసి కట్టుకోమన్నారు. తీరా మొత్తం ఓడదించిన తర్వాత కాల్ చేసి మీరు ఇల్లు స్టార్ట్ చేయొద్దండి, 73 మందికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, లేడీస్ కోటా అయిపోయిందని చెప్పి చెప్పారు, ఆపేయమన్నారండి. మళ్ళీ మేము చెప్పిన దాకా స్టార్ట్ చేయొద్దని చెప్పన్నారు. అయితే గతంలో కూడా ఇలాగే మాకు రేకుల షెడ్ ఉందండి, ఉంటే అప్పుడు కూడా ఇలాగే శాంక్షన్ అయిందని చెప్పిన విషయం చెప్తే మేము ఇంద్రపాలను ఇల్లు పీకేసాం సార్. ఇల్లు పీకిన తర్వాత కొంచెం అధికారికంగా అందరు పంచుకున్నారయ్యా, మీకు ఈసారి నెక్స్ట్ అలాట్మెంట్ లో కంపల్సరీ ఇస్తామని చెప్పి చెప్పారండి కోట రఫీ గారు. మొన్న రెండోసారి శాంక్షన్ ఆర్డర్ కూడా చేతికిస్తే అప్పుడు పూరీలు వేసుకున్న ఆ పూరీలు కూడా పీకేశానండి. ఇప్పుడు ఉన్నది పోయింది, అది పోయింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటేమో ధైర్యం కాలేట, దాంట్లోనేమో నెల రోజుల టైమే ఇచ్చారు.
కట్టుకోవచ్చు. అప్పుడు మెయిల్ ప్రీమెయిల్ అని మ్యాపింగ్ కాక కొంచెం ఆగమన్నారు. ఇప్పుడు అది సాల్వ్ అయింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. మీరు బేస్మెంట్ కట్టుకోవచ్చు. మీకు డీ గారు కూడా చెప్పారంట, ఫోన్ చేసి కట్టుకోండి. మీరు బేస్మెంట్ వేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు రెడ్ క్రాస్ బిల్డింగ్ వచ్చి డీ గారిని సంప్రదించండి, మీకు డౌట్ క్లారిఫై చేస్తారు. మీరు బేస్మెంట్ వేసుకోండి. మళ్ళీ లెటర్ సార్ సార్ లేదండి, అసలు ముందు కర్లేదు. అలాట్మెంట్ అయ్యి కాస్త అధికారికంగా ఉంటే అది వెళ్ళిపోయినాయి అన్నారు కదా, బిల్లులు అవుతాయో అని భయంగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేదు, అవుతాయండి, ఆ ఇబ్బంది లేదు. శాంక్షన్ లెటర్ ఇచ్చారు కదా మీకు, అది ఇష్టం మీకు, అది హక్కు ఉన్నట్టే. కాకపోతే అప్పుడు ఏదో టెక్నికల్ గా కొంచెం ప్రాబ్లం వచ్చినందువల్ల కొంతకాలం ఆపారు. ఇప్పుడు అది రిలీజ్ చేశారు. అది మెయిల్ ఫిమెయిల్ మ్యాపింగ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు అది సాల్వ్ అయింది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు వచ్చి డీ గాని కలవచ్చు. కట్టుకోండి, కట్టుకోవచ్చు. ఇక తర్వాత సార్, ఇప్పుడు మీరు బిఎల్సీ కింద కానివ్వండి లేకపోతే ఏ పథకం క్రింద అయినా సరే గృహం నిర్మించుకోవడానికి మనం ప్లాన్ అవసరమా? మున్సిపాలిటీ వాళ్ళు అది గవర్నమెంట్ ప్లాన్ అక్కర్లేదని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినారు. ఇదివరకు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలని చెప్పారు మొదట్లో. ఇప్పుడు అది తీసేశారు, ఆ నిబంధన తీసేశారు. మనం మన హౌసింగ్ ప్రోగ్రాంలో ఈ లిస్టులో శాంక్షన్ అయి ఉంటే వాళ్ళకి వేరే ప్లాన్ అక్కర్లేదు. ఇదే మేము ఇచ్చిన ప్లానే ప్లాను. అందువల్ల మీకు 750 సదరపడుగు లోపల కట్టుకోవచ్చు. 250 నుంచి 400 నుంచి 750 లోపు కట్టుకోవచ్చు అర్బన్ ఏరియాలో. గ్రామ ప్రాంతాలు అయితే 200 నుంచి 700 లోపు కట్టుకోవచ్చు. ఈ టౌన్ అర్బన్లో అయితే 400 నుంచి 750 లోపు మీరు కట్టుకోవచ్చు. మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు వాస్తు ప్రకారం కానీ మీకు మీ టేస్ట్ ప్రకారం మీకు ఎట్ట కావాలో అట్లా ఇల్లు నిర్మించుకోవచ్చు. కాకపోతే 750 లోపుగా ఉండాలి. ఒకవేళ కింద చాలగినప్పుడు పైన వేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే 40 గజాలు ఉంటున్నాయి, సెంటే ఉంటుంది. అలాంటప్పుడు కిందే 2 గదులు పడుతున్నాయి, పైన ఇంకొక గది 2 గదులు వేసుకోవాల్సి వస్తుంది. అంటే 400 చదరపు గంటలు కాబట్టి కింద 300 వస్తే పైన మిగతా 100 పైన వేసుకోవచ్చు. ఆ విధంగా కట్టుకోవడానికి అనుమతించింది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా కట్టుకోవచ్చు. అలాగే దాని బిల్లు ఇచ్చేటప్పుడు దాని దామాషా ప్రకారం ఇస్తారు. G+1 అనుకోండి, కింద కొంత పైన కొంత కట్టాల్సినప్పుడు కింద సగం బిల్లు వస్తుంది, పైన కట్టిన సగం బిల్లు వస్తుంది. అది దాని దామాషా ప్రకారం ఇల్లు వస్తుందా కొంత కాలర్ అడిగినట్టు ఇంతకుముందు మ్యాపింగ్ గురించి ఆగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అది క్లియర్ అయింది. ఎవరైతే మరి 430 లిస్టు కలెక్టర్ గారికి పంపించాం శాంక్షన్కి, అలాగే 108 కూడా సబ్స్టిట్యూషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా బేస్మెంట్ కట్టుకోవచ్చు వాళ్ళందరూ కూడా. మీరు ఇంకేదైనా డౌట్లు ఉన్నప్పుడు మన డి గారిని సంప్రదించవచ్చు. హలో, హలో, నమస్తే సార్. ఎక్కడి నుంచి అమ్మా? పేరు బంగారి బాయ్ అండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. వార్డ్ నెంబర్ సుల్తానా. మాకు ఆరోగ్య కార్డు అవసరం అండి, తొందరగా ఎమర్జెన్సీగా కావాలండి. ఆరోగ్య కార్డు కోసం ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కాదమ్మా, నువ్వు ఏదైనా ఇల్లు నిర్మించుకుంటుంటే దాని గురించి మాట్లాడండి. ఇల్లు కోసం కూడా ఏం పెట్టామండి, కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అసలు నెంబర్ కూడా అదేదో ఇచ్చారు. స్థలం ఉందా మేడం? మీకు స్థలం ఉందా? లేదండి, ఎద్దుకుంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఎద్దుకుంటున్నాం. మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా. మీరు మున్సిపాలిటీకి వెళ్ళండి, గృహ నిర్మాణ సంస్థ కాదు. అక్కడే అడగాలి, గృహ నిర్మాణ సంస్థకి సంబంధం లేదు, అది మున్సిపాలిటీకి. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ప్లాన్ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు కదా ఇల్లు. గతంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఈ ప్రకారంగానే కట్టుకోవాలి, గృహ నిర్మాణ సంస్థ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే కట్టాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. ఈ రోజున అట్లాంటి నిబంధనలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు మీరు చెప్పిన స్థలంలో కట్టుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు ప్లాన్ అనేది ఉండేది. ఆ ప్లాన్ ఏంటంటే కొంతమంది నచ్చేది కాదు, కొంతమంది నచ్చకపోవడం జరిగేది. అందువల్ల వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా కట్టుకోవాలనే ఉద్దేశంతో 400 నుంచి 750 సదరపు అడుగులు పెట్టింది. మినిమం ఏమో 400, మ్యాక్సిమం 750 సదరపు అడుగుల లోపు కట్టుకోవాలని ఇచ్చారు. అందులోపల మీ అభిరుచికి తగ్గట్టుగా నిర్మాణం చేసుకోవచ్చు. ఒక హాలు, కిచెను, బెడ్రూము ఇట్లా
మీకు మీ టేస్ట్ ఎట్లా ఉండదు ఆ విధంగా మీరు నిర్మించుకునే స్వేచ్ఛను గవర్నమెంట్ ఇచ్చింది. అంతకుముందు రిస్ట్రిక్టెడ్గా మేము ఇట్లా కట్టాలంటే కొంతమందికి నచ్చేది కాదు. అందువల్ల మీకు నచ్చిన విధంగా ఆ లిమిట్లో 750 మినిమం, 750 మ్యాక్సిమం, ఈ లిమిట్ లోపల మీరు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం మీకు ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకుంది. హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? హలో, చెప్పండి, చెప్పండి. నమస్తే, ఎక్కడి నుంచి? నమస్తే సార్. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ లేదు సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి? మాది 23rd సార్. ఉల్లంగల్ జయలక్ష్మి అనే మీద ఇల్లు కట్టుకున్నారు సార్. అయితే ఆల్రెడీ 2 బిల్లులు వచ్చినాయి సార్. ఓకే, 3 బిల్లు మరి పెట్టారో లేదనేది తెలీదు. ఏం జయలక్ష్మి ఇంటి పేరు? ఉల్లంగల జయలక్ష్మి. ఓ, ఉల్లంగల జయలక్ష్మి. హలో, జయలక్ష్మి. అప్పుడు స్లాబ్ పోసారమ్మా మీరు? స్లాబ్ అయిందా? స్లాబ్ 14th స్లాబ్ అయింది సార్ లాస్ట్ మంత్ 14 స్లాబ్ వేశారా? మెసేజ్ ఏమి రాలేదా? బిల్లు పెట్టినట్టుగా మెసేజ్ రాలేదా మీకేమి? మెసేజ్ ఏమి రాలేదు సార్. సరే, మా వర్కి ఫోటో తీసుకున్నాడు వచ్చి? ఫోటో అయితే తీసుకున్నాడు సార్. అంటే మీరు కింద 400 అడుగులుందా, పైన కూడా వేయాల్సిన అవసరం ఉందా మీది? ఏమండి అంటే మీరు 400 చదరపు అడుగు సరిపోను కట్టారా కింద? సరిపోను కట్టాము సార్. సరే, ఆఫీస్ 2 బిల్లులు వచ్చినాయి సార్. 2 బిల్లు వచ్చినాయా? 25,000 ఒకటి, 75,000 2 వచ్చినాయా? సిమెంట్ బోనస్ వచ్చి ఉంటుంది. తీసుకోలేదా మీరు? ఓకే, మరి మిగతా బిల్లు కూడా పెట్టిస్తానండి. వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోటో తీసుకున్నాడా? ఫోటో దగ్గర 20 రోజులు అయిపోయింది కదా సార్. ఫోటో తీసుకున్నాడా వచ్చి? ఫోటో తీసాడా వచ్చి? మా వర్క్ ఇన్స్పెక్టర్ ఫోటో తీసుకున్నాడా స్లాబ్ వేసినాక? ఫోటో వచ్చి తీశారు సార్. తీస్తే అట్లా మీరు పెట్టుంటారు బిల్లు వస్తాలేండి, పెట్టారు. ఇప్పుడు మీకు మెసేజ్ కూడా కావాలి కదా మాకు. వచ్చింది, ఆన్లైన్ నుంచి వస్తుందండి. మీకు డబ్బులు పడే ముందు వచ్చింది. మీకు మళ్ళీ మీకు మీ దగ్గర పంపిస్తాం, వర్క్ ఇన్స్పెక్టర్ పంపిస్తాం. ఇప్పుడు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పుడు మనం అసలు ఎంతమందిని ఎన్ని రకాల స్కీముల క్రింద ప్రొవైడ్ చేశాం, అందులో ఇప్పుడు ప్రస్తుతం లైన్లో ఉన్నటువంటి స్కీములు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు అర్బన్ ప్రాంతం స్కీములు ఉన్నాయండి. ఒకటి బిఎల్సి ప్రోగ్రామ్, బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్. వాళ్ళ స్థలం ఉన్నద వాళ్ళకి వాళ్ళ ఓన్ స్థలంలో కట్టుకునేది ఒక ప్రోగ్రామ్. అది 2.5 లక్షలు ఇస్తారు. మిగతా ఏదైనా వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని కట్టుకోవచ్చు. స్థలం లేని వాళ్ళకి ఏహెచ్పి హౌసింగ్ ఫరాలని అందరికి ఇల్లు కట్టే ప్రోగ్రాంలో భాగంగా అపార్ట్మెంట్ టైప్లో కట్టి ఇస్తున్నారు. ఇక్కడ పెదరావుర దగ్గర జరుగుతూ ఉంది. అది మున్సిపాలిటీ వాళ్ళు అవన్నీ రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ ఇస్తున్నారు. ఇవన్నీ అక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు స్లాబ్లో వేసారు, ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉంది. రోడ్లు, కరెంటు, వాటరు అన్ని ఇమ్యూనిటీస్ కల్పించిన తర్వాత అలాట్ చేయడం జరుగుతుంది. ఆ అలాట్ చేసినప్పుడు ఈ నెంబర్ ఆధారంగా మీకు అర్హతను బట్టి అలాట్మెంట్ చేస్తారు. ఈ స్థలం లేని వాళ్ళకేం అక్కడ పెదరావుర దగ్గర ఉన్న స్థలంలో ఇస్తారు. స్థలం ఉన్న వాళ్ళేమో మన ఇప్పుడు మన ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకునే దానికి మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తాం. హలో, హలో, ఎక్కడి నుంచి అమ్మా? ఏంటి, నేను పానాపాడ నుంచి మాట్లాడుతున్నానండి. మా నాన్నగారి పేరు మీద ఉంది ఇల్లు, 50 గజాలు ఇల్లు. మీ నాన్నగారి పేరు చెప్పమ్మా. మాబు సుబాని. దాంట్లో లోన్ వచ్చిందండి, మా నాన్నగారు లేరు. మేమే 2.5 లక్షలు ఇస్తామమ్మా. మిగతాది బ్యాంకులో పెట్టుకుని మీ ఒరిజినల్ కాగితాలు మాకు అక్కర్లేదు, మాకు జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోద్ది. మీ ఒరిజినల్ కాగితాలు బ్యాంకులో పెట్టుకుని అక్కడ మీరు లోన్ తీసుకోవచ్చు. మీరు ఆధార్ రేషన్ కార్డు తెచ్చి మన రెడ్ క్రాస్ బిల్డింగ్లో మన ఆఫీసులు ఇచ్చినట్లయితే మీకు శాంక్షన్ పంపిస్తాము. శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు కట్టుకోవచ్చు, శాంక్షన్ కాగితం ఇస్తాము, అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. ఈ 40-50 గజాలు అంటే కింద సరిపోవచ్చు, పైన కూడా రూమ్ వేసుకోవాల్సి వస్తుంది. కింద పైన కలిపి 400 చదరపు అడుగు కట్టుకోవాలి. మేము ఇచ్చేది 2.5 లక్షలు కాబట్టి ఇంకో 1 లక్ష నుంచి 1.25 లక్షల వరకు అదనంగా పడే అవకాశం ఉంది. కనుక అది మీరు ఒరిజినల్ కాగితం బ్యాంకులో పెట్టుకుని కానీ ఇంకెక్కడ లోన్ తెచ్చుకుని కట్టుకోవచ్చు.
మరి మా నాన్నగారు లేరు కదండి, మా అమ్మ ఉంది, మరి వచ్చిద్దాం నాన్నగారు పేరు. మీ నాన్నగారు లేనప్పుడు మీ మీ పేరు అది ఆటోమేటిక్ గా మీ వారసులు మీరైతే మీకే హక్కు ఏర్పడుద్ది. ఇంకా మీ అమ్మగారు ఎవరు ఉంటే ఆ చేత కాగితం రాయించుకుందాం, నోటరీ గాని నోటరీ గాని పార్టీషన్ గాని మేము చేత చేయించుకున్నారు. ఓకే, చాలా మందికి తాతల నాటి ఆస్తి ఉంటుంది, అదే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే తాతల నాటి ఆస్తి ఉంటుంది, అవి ఏమి డివైడ్ కావు, కానీ వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనకి బిఎల్సి ప్రోగ్రామ్ లో అంతా సబ్సిడీ, మనం ఇచ్చేది మొత్తం 2.5 లక్షల సబ్సిడీ కాబట్టి మాకు ఒరిజినల్ పేపర్స్ అక్కర్లేదు. వాళ్ళకి హక్కు కలిగి ఉందా లేదనే కాగితం కావాలి, ఆ కాగితం కూడా జిరాక్స్ తీసుకుంటాం. ఒకవేళ పూర్వీకి నుంచి వచ్చి ఆస్తి అనుకోండి, దాన్ని పార్టీషన్ ద్వారానో లేదా నోటరీ ద్వారానో అది మనం మీరు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సపోజ్ తండ్రి తల్లిదండ్రులు ఇంకా ఆస్తి అనుకోండి, అది ఇప్పుడు మనం మీ పిల్లలు కట్టుకోదలుచుకున్నారు, కట్టుకోదలుచుకున్నప్పుడు ఆ తండ్రి చేత పార్టీషన్ రాయించుకోవటం, ఆ 50 గజాలు 100 గజాలు ఎంత ఉంటే అంత పార్టీషన్ లేదా గిఫ్ట్ కానీ రాయించుకుంటే మీకు హక్కు ఏర్పడితే అప్పుడు మీరు కట్టుకోవడానికి అభ్యంతరం లేకుండా ఉంటుంది. హలో, హలో, ఎక్కడి నుంచి? మేము రాఘవేంద్రపేట నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. అదే కాకర్ల శారద అనే పేరుతో అదే రిజిస్ట్రేషన్ అయింది సార్ మన హౌసింగ్ దాంట్లో. చెప్పండి చెప్పండి. అయితే మొన్న ఆధార్ కార్డు అదే ఆధార్ ఫోటో స్టాట్ కాపీ ఇమ్మన్నారండి, ఇచ్చామండి. మరి షాంగ్ను పంపించాం బాబు కలెక్టర్ గారి దగ్గరికి, ఇది వారం రోజుల్లో వస్తాయి. ఈలోపు మీరు బేస్మెంట్ కట్టుకోవచ్చు, కట్టుకుంటే మీకు మంచి చూసుకుని బేస్మెంట్ వేసుకోవచ్చు. సరే సార్. తర్వాత ఇప్పుడు 40 గజాల స్థలంలో ఒక క్రింద అంతస్తుతో పాటు పైన కూడా వేసుకోవచ్చు అన్నారు. కిందకి పైకి సపరేట్ సపరేట్ గా పెట్టుకోవాలా, లేకపోతే మీకు శాంక్షన్ ఆర్డర్ ఒక ఆర్డర్ లో ఇచ్చిన దానిలోనే శాంక్షన్ ఆర్డర్ ఒకటే ఉంటుంది, కాకపోతే మన కింద ఏరియా సరిపోదు కాబట్టి మనం 400 చదరపులు కట్టాలి కనుక కింద సరిపోదు కనుక పైన ఒక రూమ్ 2 రూములు కింద ఎంత తక్కువైందో అంత ఈ 400 బ్యాలెన్స్ ఉంది పైన కట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అది దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, దానికి కూడా మున్సిపాలిటీ అప్రూవల్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ స్కీమ్లు ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా అప్రూవల్ అయినట్టే లెక్క. అట్లాగే ఈ రోడ్లు కూడా వీటికి పెద్ద పెద్ద రోడ్లు ఉండాలని కూడా నిబంధనలు ఏం లేవు, మామూలు రోడ్లు కూడా వీటిని కట్టుకోవచ్చు. అదే మున్సిపాలిటీ అయితే 30 అడుగులు ఉండాలని నిబంధన ఉంది, కానీ ఈ ప్రోగ్రామ్కి అట్లా నిబంధనలు లేవు. మామూలుగా వాళ్ళు 12 అడుగులు రోడ్డు ఉన్నా, వాళ్ళు నడిచే రోడ్లు ఉన్నా కూడా వాళ్ళు ఈ దీంట్లో కట్టుకోవచ్చు. ప్లాన్ కూడా అప్రూవల్ చేసుకోవాల్సిన మనం హౌసింగ్లో ఉంటే ఆటోమేటిక్గా అది అప్రూవల్ అయినట్టేను. అట్లాగే మీకు బ్యాంకుల్లో కూడా ఈ శాంక్షన్ కాగితం చూపించినట్లయితే బ్యాంకులో కూడా కొంత లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అది బ్యాంక్కి మీకున్న మధ్య సంబంధాలను బట్టి, మీ మీద బ్యాంకు వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళు లోన్ ఇవ్వచ్చు. మేము ఒరిజినల్ పెట్టుకోవట్లేదు కనుక ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చి మీరు లోన్ తీసుకోవచ్చు. మేము తీసుకునేది ఓన్లీ జిరాక్స్ కాపీ. ఆ స్థలం మీద మీకు హక్కు కలిగి ఉందా లేదన్నా ధృవీకరించే విధంగా కాగితం ఉండాలి, దాని జిరాక్స్ కాపీ మాకు ఇచ్చినప్పుడు కూడా సరిపోతుంది. హలో, హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? మేము ఇంతనాలండి కఠారంలో స్థలం ఉందండి మాకు. చెప్పండి. మా వారి పేరు మీద ఉంది, మరి కట్టుకోవడం ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే అంటున్నారు కదా. ఇప్పుడు భార్యాభర్తల్లో ఎవరు పేరున్నా పర్లేదమ్మా, స్థలం భార్యాభర్తల్లో ఎవరి పేరు ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవచ్చు. అది కావాలంటే కటారంలోనే రేషన్ కార్డు ఉండాలండి. రేషన్ కార్డు మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లోనే, మీ ఇల్లు కావాల్సిన ఏ ఊర్లో కావాలో ఆ ఊర్లోనే రేషన్ కార్డు ఉండాలి. ఇప్పుడు మేము రేషన్ కార్డు ద్వారా ఎట్లా అండి? ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడ ఉంది మీకు, ఏ ఊర్లో ఉంది? మాకు పలకలూరు ఉందండి. పలకలూరు నుంచి మీరు ఇప్పుడు కటివరంగా మార్చుకోండి కార్డు ని. మార్చుకుంటామండి, రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చుకుంటాం. మార్చుకుని అది తీసుకొచ్చి మా రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మా హౌసింగ్ ఆఫీస్ ఉంది, అక్కడ ఇచ్చినట్లయితే మీకు శాంక్షన్ పెట్టడం జరుగుతుందమ్మా. 90 గజాలు ఉందండి. సరిపోద్ది సరిపోద్ది. సరే అండి, మీరు కార్డు మార్చుకుని శాంక్షన్ పెట్టుకోండి. సార్, చాలా వరకు ఏంటంటే కొన్ని చోట్ల గతంలోనే పునాదులు వేసి ఉంటాయి, పునాదుల వరకు వేసుకోగలిగి ఉంటాడు, ఆ తర్వాత ఇంకా డబ్బు లేక అంత ఆపేసింటారు. అలాంటి వాళ్ళు పునాదులు వేసుకున్నటువంటి వాళ్ళు దాని పైన ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అంటే బేస్మెంట్ దాకా కట్టుకుని వాళ్ళు పైన సోమతలాగా ఆగిపోయి ఉంటే ఆ బేస్మెంట్ బాగా గట్టిగా ఉందా లేదా మేము పరీక్షిస్తాము. అది బాగుందని మేము భావించినట్లయితే దానికి బేస్మెంట్ కాడి నుంచి పైన కట్టుకునేదానికి పర్మిషన్ ఇస్తాము. ఇంకా మిగతా అవి శాంక్షన్ పెట్టుకోవటం, ఆ శాంక్షన్ స్థలానికి కాగితం ఉండటం, ఇవన్నీ ఉంటే సరిపోతుంది. హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి. ఏ వార్డు?
చెప్పండి. ఇప్పుడు మళ్ళీ పైన వేసుకుందాం అనుకుంటున్నాము, మాకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు తీసుకున్నారు అప్పుడు. అది పైన మరి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో అదే ఇంటికి మళ్ళీ ఎవరు ఇప్పుడు ఒరిజినల్ స్టాంప్ మీకు రావాలంటే ఆ లోన్ ఉంటుంది కొంత, అది లోన్ కట్టేసి మీ స్టాంప్ మీకు ఇస్తారు. అంటే పైన అవకాశం లేదు, ఒకసారి ఇచ్చిన తర్వాత దాని పైన వేసే అవకాశం లేదు. అదేమ్మా పక్కన స్థలం ఉంటే కట్టుకోవచ్చు. లోన్ పోర్షన్ ఎంత ఉంటుందో అది కట్టుకుంటే మీ స్టాంపులు మీకు ఇస్తారు. ఆ పైన వేసే అవకాశం లేదు కనుక పక్కన ఏదన్నా మీకు స్థలం ఉంటే అది దాంట్లో కట్టుకోవచ్చు. మీ అదే కుటుంబానికి మళ్ళీ ఎవరు, అది మీ అన్నదమ్ములు ఎవరు ఇల్లు లేకపోతే ఇస్తారు తప్ప. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరమ్మా తర్వాత. ఇందాక ఒక కాలర్ కూడా అడిగాడు, ఇప్పుడు పాత ఇళ్ళు ఉన్నాయి, గతంలో పాత ఇళ్ళు ఉంటే రిపేర్ చేసుకోవడానికి మరమ్మతులు చేసుకోండి, మీకు మేము కొంత పునర్నిర్మాణ సంస్థ నుంచి ఇస్తామని చెప్పి అన్నారు. అలాంటిది ఏమన్నా అవకాశం ఉందా? అలాంటి రిపేర్ స్కీమ్ అనేది లేదండి, రిపేర్ స్కీమ్ అనేది లేదు. మా ఇల్లు నివాసయోగ్యం లేకపోతే దాన్ని తీసేసి మళ్ళీ కట్టుకోవడమే కానీ రిపేర్ చేసుకోవడానికి అనేది మన హౌసింగ్ స్కీమ్ లేదండి. అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి ఉందనుకోండి, మరి ఉమ్మడి ఆస్తిలో ఉన్నటువంటి దానిలో గృహాలు నిర్మించుకోవాలంటే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు మినిమం ఒక సెంట్ ఉంటే సరిపోద్దని చెప్పాము, అది 2 సెంట్ ఉందనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు కలిపి అన్నదమ్ములు ఇద్దరు కలిసి పార్టీషన్ రాసుకోవాలి. పార్టీషన్ స్టాంప్ ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. పార్టీషన్ చేసుకున్నట్లయితే చెరో 1 సెంట్లో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవచ్చు. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి అండి? 31వ వార్డు. మీ పేరు చెప్పండి. సార్, మా నాన్నగారు కింద వేసుకున్నారండి, నేను పైన వేసుకోవాలి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. కింద అంటే మీరు స్కీమ్ కింద తీసుకున్నారా, ఇంతకు ముందు ఇల్లు వేసి ఉన్నదంటారా? ఇంతకు ముందు మామూలుగా ఇందిరం పథకం మీద వేసుకున్నారు. దాని పైన వేసుకోవడానికి అవకాశం లేదు బాబు, పర్మిషన్ లేదు. పక్కన ఖాళీ ఉంటే మీరు కట్టుకోవచ్చు. పక్కన ఇద్దరికి 3 సెంట్లు ఇచ్చారనుకోండి, ఇప్పుడు అది 1.5 సెంట్లు ఉంటే ఇంకో 1.5 సెంట్లు ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమైనా అవకాశం ఉంటే కట్టుకోవచ్చు. మీరు అవకాశం లేదా? పైన వేసుకోవడానికి లేదమ్మా, అవకాశం లేదు. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు మన పథకం కింద గృహ నిర్మాణ కింద కేవలం ఇళ్ళు నిర్మించుకోవడం కోసమేనా, లేకపోతే ఇట్లా మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఏమన్నా పథకాలు మనకి? ఇప్పుడు మనం ఇంటితో పాటే మరుగుదొడ్డు కూడా నిర్మించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు మరుగుదొడ్డు రెండు కలిపి మనకి స్కీమ్లో ఉన్నాయి కాబట్టి ఇంటితో పాటే మరుగుదొడ్డు కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇదివరకు 15,000 ఇచ్చినటువంటిది మరుగుదొడ్డు సపరేట్గా నిర్మించుకోవాలంటే 15,000 రూపాయలు స్కీమ్ వాళ్ళు అందించారు కదా, అది మన నుండే వచ్చినాయి అప్పుడు. అలాంటిది ఏదైనా ఒకసారి ఫోన్ కాల్ చేసుకున్నాం. హలో హలో హలో, ఎక్కడి నుంచి చెప్పండి? సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గి, టీవీ సౌండ్ తగ్గించండి. హలో చెప్పండి. హలో ఫోన్ కావాలి. మాది రవీంద్రనాథ్ తల్లి టచ్లైనండి. మాకు బిల్లు పెట్టారు, లాస్ట్ బిల్ రావాలా? అంటే స్లాబ్ అయిందమ్మా, పూర్తి అయిందా? పూర్తి అయిపోయిందా? ఇల్లు పూర్తి అయిపోయిందా? సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గించండి. ఏంటండి? టీవీ సౌండ్ తగ్గించండి. హలో, ఇల్లు పూర్తి అయిందమ్మా? అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎంత వచ్చింది, ఎంత బిల్ ఇచ్చారు ఇప్పటికి? ఇప్పుడు రవీంద్ర ఫస్ట్ లైన్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇస్తానన్న డబ్బు కాకుండా గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఆ బ్యాంకు రుణం ఎంతలోపు తీర్చుకోవాలి అనేటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పీరియడ్ పెడతారు కదా, అదే అలాంటి పీరియడ్ ఏమైనా పెడతారా? అది బ్యాంకుకిను ఈ లబ్ధిదారుడికి మధ్య సంభాషణ తప్ప, వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంటే తప్ప మా నిబంధనలు ఏం లేవు. మేము అందుకనే సబ్సిడీ ఇచ్చి మిగతాది బ్యాంకులో తెచ్చుకోమని చెప్తున్నాము. అది మేము పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఆ బ్యాంక్ ఆయనకి ఈయన ఈ కస్టమర్కి మధ్య నమ్మకాన్ని బట్టి వాళ్ళు లోన్ ఇస్తుంటారు. ఆ లోన్ ఇచ్చినప్పుడే వాళ్ళు పీరియడ్ మెన్షన్ చేస్తారు, ఇది 1 సంవత్సరంలో కట్టాలి అది 2 సంవత్సరాలు కట్టాలి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఫిక్స్ చేస్తారు, దాన్ని బట్టి లోన్ రికవరీ అవుతుంది. హలో, ఎక్కడి నుంచి అమ్మా? హలో, తెనాలి నుంచి. ఏ వార్డు? 36వ వార్డు. మీ పేరు చెప్పండి.
ఆ చెప్పమ్మ సమస్య ఏంటి? మేము ఇల్లు లేదు మాకు, ఇప్పుడు మున్సిపాలిటీలో పెట్టుకోవచ్చా ఫారం? అంటే స్థలం ఉందా మీకు? స్థలం లేదండి, స్థలం కూడా లేదు. స్థలం లేదు, మున్సిపాలిటీకి పెట్టుకోండి. అది అపార్ట్మెంట్ టైప్లో స్థలం లేని వాళ్ళకి కట్టించిస్తారు. అది మున్సిపాలిటీ పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, పెట్టుకుంటే అది ప్రయారిటీలో ముందు వచ్చిన ముందు అట్లా వరుసలు ఇస్తుంటారు సార్. గృహ నిర్మాణ సంస్థ ద్వారా మీకు అర్జీ పెట్టుకుంటే అర్జీ మీరు మీకు శాంక్షన్ అయింది అని చెప్పి అంటున్నారు. అటువంటిప్పుడు శాంక్షన్ అయిందని నోటి మాట కాకుండా మీరు ఏమన్నా వాళ్ళకి మంజూరు పత్రం ఏమైనా ఇస్తారు? అంటే ఇప్పుడు ముందు మేము శాంక్షన్, ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళకి ఇదివరకు ఈ స్కీమ్లో కవర్ అయింది లేదు కూడా దాంట్లో తెలిసిపోద్ది. ఇది ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అనేది అక్కడ తెలిసిపోద్ది. రిజిస్టర్ చేయగానే ఎలిజిబుల్ అనగానే మేము కలెక్టర్ గారికి పంపించి శాంక్షన్ తీసుకుంటాము. శాంక్షన్ తీసుకున్న తర్వాత ఇండివిజువల్ శాంక్షన్ ఆర్డర్ కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయినట్టుగా శాంక్షన్ ఆర్డర్ ఇస్తాం. ఆ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చినాకే మా వాళ్ళు కట్టుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇల్లు మంజూరు అయినట్టు శాంక్షన్ ఆర్డర్ ఇస్తాం. ఒకవేళ శాంక్షన్ ఆర్డర్ రాకపోతే మళ్ళీ సంప్రదించే శాంక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. హలో, హలో, ఎక్కడి నుంచి అమ్మా? ఏ వార్డు? ఇది 11వ వార్డ్ అండి. నమస్కారం సారు. నీ పేరు చెప్పమ్మా. పేరు చిన్నబాజీ. నా పేరు షేక్ చిన్నబాజీ అండి. షేక్ చిన్నబాజీ, బీసీలు మేము. మరి నా పేరు 50 గజాల స్థలం ఉందండి. స్థలం ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు. నాకు ఒంట్లో బాగోదండి, ఆరోగ్యం బాగోదు. నా ఆరోగ్యం బాగా, హెల్త్ బాగా ఉంటానా? నాకు 30 ఏళ్ళు వయసు, పెళ్లి కాలేదు. మరి ఉండటానికి ఇల్లు కావాలి కండి నాకు కూడా. నేను పెట్టుకుంటే వస్తుందండి లోను? వైట్ రేషన్ కార్డు ఉందమ్మా నీకు? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా నీకు? వైట్ రేషన్ కార్డు? రేషన్ కార్డు లేదు కండి, ఆధార్ కార్డు ఉందండి. రేషన్ కార్డు పెట్టుకుంటే నాకు అయ్యిద్దా? అవుద్దమ్మా. రేషన్ కార్డు పెట్టుకో ముందు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇల్లు వస్తుంది. ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు వస్తుంది. రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు అప్లై చేసుకోండి ముందు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇల్లు అప్లై చేద్దాం. అప్లై చేసుకోండి. నాకు 50 గజాల్లో ఇల్లు సరిపోద్ది. 50 గజాల్లో స్థలం సరిపోద్ది. కాదు, కింద కొంత పైన కొంత కట్టుకోవాల్సి వస్తుంది. 50 గజాలు సరిపోద్ది స్థలం. హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు పెళ్లి వివాహం చేసుకోకూడదు అన్నారండి. ఓకే అమ్మా, అందుకని నువ్వు రేషన్ కార్డు అప్లై చేయ ముందు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ ఇల్లు శాంక్షన్ పెడదాము. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు మనం బిఎల్సీ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకోండి, మీకు మేము లోన్ ఇస్తున్నామని చెబుతున్నాం. దానికి ఏమైనా టైం బాట్ ఉందా? ఈ సమయం లోపే మీరు పెట్టుకోవాలి అనే సమయం ఏమైనా ఉందా, లేకపోతే ఇట్లా కంటిన్యూ అవుతుందా? అంటే ఇప్పుడు ఈ 2022 దాకా అందరికి ఇల్లు కట్టాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పుడు బిఎల్సీ ప్రోగ్రామ్ మన టౌన్కే కాకుండా, తెనాల టౌనే కాకుండా, ఇది సిఆర్డీఏ పరిధి. అంటే మన డివిజన్లో వేమూరు, తెనాలి, కొన్నూరు, ఈ 3 సబ్ డివిజన్లు కూడా, ఈ 3 కాన్స్టిట్యూన్సీలు కూడా విస్తరించడం జరిగింది. మీరు అక్కడ కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. అక్కడ కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. అక్కడ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు స్థలం ఉన్నట్లయితే అక్కడ కూడా మన ఇల్లు మంజూరు చేసి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 సిఆర్డీఏ పరిధిలో ఉన్న 3 కాన్స్టిట్యూన్సీలు వాళ్ళు కూడా, కొన్నూరు, వేమూరు, తెనాలి, మరి రూరల్ మండలాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు బిఎల్సీ ప్రోగ్రామ్ కిందకు వస్తారు. కనుక మీరు ఆధార్, రేషన్ కార్డు, మా అసిస్టెంట్ ఇంజనీర్ సబ్మిట్ చేసినట్లయితే ఆయన శాంక్షన్ పెడతాడు. శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు కట్టుకోవచ్చు. అట్లాగే మీరు ఇల్లు అనేది ఇది ఇప్పుడు నిరంతర ప్రక్రియ. అది ఇప్పుడు 2022 దాకా అందరికి ఇల్లు కట్టాలంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన ప్రపోజల్ ఇచ్చినట్టుగా మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తుంటాం. గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేస్తూ ఉంటారు. వచ్చిన వాటిని మీరు సద్వినియోగం చేసుకుని ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఈ స్లమ్ను, పేదరికం కూడా చాలా తగ్గిపోద్ది. ఈ స్లమ్ ఎరాడికేట్ అవుతుంది, స్లమ్ కూడా పోద్ది. మంచిలు కట్టుకున్న తర్వాత ఈ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన వస్తుంది. అక్కడ మీ కాలనీలు కూడా బాగుపడతాయి. అన్నీ కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు కానీ. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హలో, హలో, చెప్పండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? చెప్పు, మీ పేరేంటమ్మా? సరే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమింగ్ ఇందులో ఎవరెవరు వాటా ఎంత ఉంది సార్? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఏంటి పథకం? ఇప్పుడు ఈ పథకం బిఎల్సి పథకం అనేది పిఎంఏవై ఆబ్లిక్ ఎన్టీఆర్ అర్బన్ ప్రోగ్రామ్ దీని పేరు. ఇది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 150,000 రూపాయలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 100,000 రూపాయలు ఇస్తుంది. ఈ 2.5 లక్షలు కూడా పూర్తిగా సబ్సిడీ, దీంట్లో 1 రూపాయి కూడా తిరిగి కట్టక్కర్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ 150,000, స్టేట్ గవర్నమెంట్ 100,000 రూపాయలు ఇస్తుంది. అందువల్ల పేరు కూడా రెండింటి కలిపి పెట్టారు, పిఎంయూ ఆబ్లిక్ ఎన్టీఆర్ అర్బన్ అని పెట్టారు. అట్లా గ్రామ ప్రాంతాల్లో కూడా పిఎంయూ ఎన్టీఆర్ గ్రామీణ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంది, గ్రామ ప్రాంతాల్లో కట్టేదాన్ని కూడా. అట్లా 100,000 ప్రోగ్రాంలు కూడా ఉపాధి హామీ కింద 55,000 వస్తున్నాయి, 95,000 స్టేట్ గవర్నమెంట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. హలో, హలో, ఎక్కడి నుంచి అమ్మా? రవీంద్రనాథ్ ఫస్ట్ లైన్ అండి, 23వ వార్డు. 23, మీ పేరు చెప్పండి. మీ పేరు? షేక్ నూర్జహాన్. నూర్జహాన్, చెప్పమ్మా నీ సమస్య ఏంటి? ఇల్లు మాకు 2-3 బిల్లు పడింది, లాస్ట్ బిల్లు పడాలా? బిల్లు పడుద్దామా? పెట్టారు, పడుద్ది. ఫోటో తీసుకెళ్లారు, ఫోటో తీసుకెళ్లారు, బిల్లు పెట్టారు, త్వరగానే ఆ బిల్లు పడుతుందమ్మా. లాస్ట్ బిల్లు పడాలండి. మీరు బ్యాంకులో కూడా ప్రతి లోన్ ఇస్తే కొంచెం వేసుకుంటారండి, అప్పులు తీసుకొచ్చేసా ఇల్లు. అంటే మీరు ఏ బ్యాంక్ వెళ్తారో ఇచ్చిన శాంక్షన్ కాగితం తీసుకెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ గారు చూపించండి, చూపించి ఆ బ్యాంక్ మేనేజర్ మేము మాతో మాట్లాడించినట్టు మేము కూడా చెప్తాం. ఎందుకంటే ఒరిజినల్ మేము తీసుకోవాలి. ఏ బ్యాంకులు ఇస్తారండి? అంటే మీరు ఏ బ్యాంక్ వెళ్తుంటారు? మామూలుగా మీరు బిల్లు తెచ్చుకోవడానికి ఏ బ్యాంక్ వెళ్తున్నారు? కెనరా బ్యాంక్ వెళ్దాం. కెనరా బ్యాంక్ వెళ్ళి అడగండి. మేము ఇచ్చిన శాంక్షన్ కాగితం ఉంది కదా, ఆ శాంక్షన్ లెటర్ తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ గారు చూపించండి. చూపించి ఇట్లా గవర్నమెంట్ 2.5 లక్షలు ఇచ్చిందండి, మీరు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తే మేము ఇల్లు పూర్తి చేసుకుంటామని చెప్పండి. చివరిగా ఇప్పుడు అన్ని రకాల అన్ని సమస్యలకి మంచి సమాధానం చెప్పారు, కాకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో జర్నలిస్టుల సమస్య కూడా ఇందులోనే ఉంది. జర్నలిస్టులకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మరి వాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలు పెంచి, అంటే అందరికి 2.5 లక్షలు ఇస్తుంటే మీకు 3.5 లక్షల రూపాయలు గృహం నిర్మించుకోవాలంటే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి అలాంటి స్కీమ్ మన దగ్గరకు వచ్చిందా, జీవో రాలేదా? అది ప్రపోజల్ స్థాయిలో ఉందండి. ఇప్పుడు 2.5 లక్షలు అంటే మేము ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్లో మీరు ఇంక్లూడ్ అవుతారు. అట్లాగే మీకు జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రెండు కలిపి మీరు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి స్కీము ప్రపోజల్ వచ్చింది, అది ఆన్లైన్లో నమోదు చేయమన్నారు పేర్లు. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా చక్కగా ఇప్పటి వరకు మనం ప్రజలు అడిగినటువంటి సమస్యలకు చక్కగా సమాధానం చెప్పారు. అయితే చివరిగా మీరు ఇచ్చేటువంటిది ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులకి మీరు ఇచ్చేటువంటి, అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి వచ్చినటువంటి కాలర్స్ అందరూ కూడా ఇంకా ఫైనల్ బిల్లు పడలేదండి, మాకు 2వ బిల్లు రాలేదండి, మాకు ఇప్పుడే లెటర్ వచ్చింది కానీ ఇంకా డబ్బులు రాలేదండి, ఇంకా రకరకాల సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యల మీద మీరు చివరిగా ఆ కంక్లూజన్ ఏమిస్తారు వీళ్ళందరికీ? తెనాలి మున్సిపాలిటీలో మనకి 719 ఇల్లు బిఎల్సీ కింద 719, అట్లాగే 675 మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రపోజల్స్ తీసుకున్నాం, ఇంకా 240 మందికి ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 1300లో ఇంకా 240 మందికి ఇంకా అవకాశం ఉంది. కనుక ఎవరైతే స్థలం కలిగి ఉన్నారో, తెనాలి మున్సిపల్ ప్రాంతంలో స్థలం కలిగిన ఒక సెంటు స్థలం ఉన్నా పర్లా, ఆ సెంటు స్థలం కలిగిన వాళ్ళు ఆధార్ రేషన్ కార్డు తెనాలి టౌన్లో కలిగి ఉన్నట్లయితే, అది మా డిపార్ట్మెంట్కి రెడ్ క్రాస్ బిల్డింగ్లో తెచ్చిచ్చినట్లయితే వాళ్ళకి శాంక్షన్ పెట్టడం జరుగుతుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ ఇష్టం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు నిర్మించుకోవచ్చు. ఇంకా 240 మందికి అవకాశం ఉంది. కనుక ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు, ఈ వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు, ఒక సెంటు అయినా కనీసం స్థలం కలిగిన వాళ్ళు అది అప్లై చేసుకోవాల్సింది కా కోరుతున్నాం. రెడ్ క్రాస్ బిల్డింగ్లో మా డిఈ గారు అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే మీకు శాంక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం సర్వే జరుగుతూ చేస్తున్నాం, మనం రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, అట్లాగే మన రాష్ట్రంలో మన జిల్లాలో మన డివిజన్లో కూడా ఒక సర్వే చేస్తున్నాం. ఆ సర్వే ఏంటంటే ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు. ఇప్పుడు 2011లో ఒక సర్వే జరిగింది, ఆ సర్వే లిస్టులో ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ఈ సర్వే ఉద్దేశం ఏంటంటే, మీ ఇంతకుముందు ప్రజాసాధికార సర్వేని ఒక 6 నెలల క్రితం చేశారు అన్ని విలేజ్లో, పట్టణాల్లో కూడా తిరిగి అందరినీ కూడా ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా ప్రజాసాధికార సర్వేలు ఇంక్లూడ్ చేయమన్నారు.
ఇంకా కొంతమంది ఇంక్లూడ్ చేసుకోవాలి. అందరూ కూడా దయచేసి ఆ ప్రజాసాధికార సర్వేలో మీ పేరు ఇంక్లూడ్ చేసుకోండి. అంటే మీరు జనాభా లిస్టులో మనం ఎట్లా మన పేరు ఇంక్లూడ్ చేసుకుంటామో, ఎట్లయితే ఓటర్ లిస్టులో మన పేరు ఇంక్లూడ్ చేసుకుంటామో అదేవిధంగా ఈ లిస్టులో కనుక మీ పేరు ఇంక్లూడ్ చేసుకుంటేనే మీ భవిష్యత్తులో ఇల్లు అనేది వస్తుంది. మేము ఏదన్నా మేము ఇల్లు ఇవ్వాలన్నా కూడా మీ లిస్టులో పేరు ఉందా లేదని అడుగుద్ది కంప్యూటర్. అంతా ఇదంతా కంప్యూటర్ చెప్పం, ఈ కంప్యూటర్ అడుగుతూ ఉంటుంది, దానికి అనేక సందేహాలు వస్తుంటాయి. వీళ్ళు ఇంతకుముందు ప్రజాసాధి సర్వేలు ఉన్నారా అని అడుగుద్ది, లేరంటే ఇల్లు రాదు. అదే ఇల్లు రావాలంటే మీరు ఈ ప్రజాసాధి సర్వేలో చేరాలి. అట్లాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఊర్లకి తిరిగి అన్ని చోట్ల తిరిగి సర్వే చేస్తున్నారు. ఆవాస్ యాప్ అని ఒకటి యాప్ ఇచ్చారు, ఆ యాప్లో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి ఫోటో మీ తీసుకుని మీ డేటా అంతా కూడా మీ ఆధార్ రేషన్ కార్డు నెంబర్లు అట్లా మీ కుటుంబ వివరాలు అన్నీ కూడా యాప్లో ఇంక్లూడ్ నమోదు చేస్తారు. నమోదు చేస్తే ఆన్లైన్లో మీ పేరు రిజిస్టర్ అయిపోద్ది. రిజిస్టర్ అయినట్టయితే ఎప్పుడైనా మీరు సంవత్సరానికి కట్టుకొని మీరు 10 సంవత్సరాలు కట్టుకొని ఇల్లు కానీ ఆ లిస్టులో పేరు ఉండాలి. ఆ ఇంట్లో పేరుంటేనే భవిష్యత్తులో ఇల్లు వస్తుంది. అందువల్ల దయచేసి అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని అందరూ మీరు ఆ సర్వేలో ఇంక్లూడ్ అయినట్టయితే మీకు భవిష్యత్తులో ఇల్లు రావడానికి అవకాశం ఉంది. మీరు అశ్రద్ధ చేస్తున్నారు. మా వాళ్ళు వచ్చినప్పుడు మేము పొలం పని ఉందని అటు అని ఇటు అని పోతున్నారు. ఒక గంట సేపు మీరు ఈ టైం ఇచ్చినట్లయితే మీ వివరాలన్నీ మా వాళ్ళు ఆవాస్ యాప్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసినట్లయితే మీరు భవిష్యత్తులో సంవత్సరాన్ని కానీ 10 సంవత్సరాలు కానీ ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మీకు ఆ లిస్టులో పేరుంటేనే ఇల్లు వస్తుంది. అంటే గవర్నమెంట్ కూడా అంచనా ఉండాలి కదా, అసలు ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, ఎంతమందికి ఇల్లు లేవు. ఇల్లు లేని వాళ్ళకి మనం ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది ఆలోచన కూడా గవర్నమెంట్కి ఉండాలంటే ఒక ఎస్టిమేట్ వేసుకోవాలంటే మనం నమోదు చేయించుకోవాలి. నాకు ఇల్లు లేదు అనే విషయం నమోదు చేసినట్టయితే వాళ్ళు ఇల్లు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కనుక దయచేసి అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని ఏర్పాటు చేసుకొని అట్లాగే లెటిన్లు అందరూ కూడా ఇల్లు కడుతున్నారు, లెటిన్లు కట్టట్లా అందరూ కూడా కంపల్సరిగా లెటిన్ పూర్తి చేసుకోవాలి. అలాగే మరి అందరూ కూడా మొక్కలు పెంచాలి. ఇప్పుడు మొక్కలు ఉన్నందువల్ల చాలా ఉపయోగం ఉంది, ఎందుకంటే మనకు ఆక్సిజన్ మొక్కల నుంచే వస్తుంది. మనం ఏం పీల్చుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకుంటాం. ఏం వదిలిపెడతాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. మొక్కలేమో చెట్లేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, మనమేమో ఆక్సిజన్ తీసుకుంటాం. అంటే చెట్టుకి మనకి అయినాభావ సంబంధం ఉంది. మన చెట్టు కింద కూర్చుంటే ఎంతసేపు అయినా అక్కడే కూర్చోవాలనుకుంటుంది. కారణం ఏంది, మనకు కావాల్సిన ఆక్సిజన్ ఈజీగా అందుదు కాబట్టి మనం చెట్టు కింద కూర్చోవాలని అనిపించదు. యాప్ చెట్టు ఉంటే ముఖ్యంగా ఇంకా యాప్ చెట్టు ఎంతసేపు అయినా ఆడే కూర్చోవాలనిపించదు. కారణం యాప్ చెట్టు బాగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మనం వదిలిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది, అదే మనకు ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలు గాలిలో రెండు ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఏం చేస్తుంది, అది తీసుకోవాల్సిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని ఆక్సిజన్ బయటకు వదులుతుంది. మనం ఏం చేస్తాం, మనం ఆక్సిజన్ వరకు మనం తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం. అంటే మనం ఇచ్చేది అది తీసుకుంటుంది, అది ఇచ్చేది మనం తీసుకుంటాం. అంటే అక్కడ పొల్యూషన్ ఫ్రీ. పొల్యూషన్ లేనప్పుడు వర్షాలు బాగా పడతాయి. ఇప్పుడు మీరు వర్షాలు బాగా కురవాలంటే పొల్యూషన్ ఉండకూడదు. మీరు చూస్తూ ఉంటారు పైన మేఘాలు కనపడుతూనే ఉంటాయి, కానీ వర్షం కిందకు రాదు. కారణం అనుకూల పరిస్థితి లేక, కింద దానికి అనుకూలమైన పరిస్థితి లేక వానలు రావట్లేదు. దయచేసి అందరూ కూడా మొక్కలు పెంచుకోవటం, అట్లాగే లెటిన్ కట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ దోమలు ఈగలు ఇవి కూడా ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, మల విసర్జన బయట చేయడం వల్ల దోమలు ఈగలు ఎక్కువ వచ్చి ఆ దోమలు ఈగలు కూడా మనం తినే ఆహార పదార్థాల మీద వాలినందువల్ల అవి లోపలికి వెళ్ళి మనకు కడుపులోకి వెళ్ళి మనకి రోగాలు వచ్చేట్టు చేస్తున్నాయి. 90% జబ్బులు వీటి వల్లే దోమలు ఈగల వల్ల వస్తాయి, అవి కుట్టినందువల్ల వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈ ఈగలు దోమలు లేకుండా మనం నివారణ చేసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు అండి, థ్యాంక్స్ అండి. చూశారు కదా ఈనాడు ప్రజలు ఏ విధంగా గృహం లేనటువంటి వాళ్ళు గృహం నిర్మించుకోవాలో. మరి ఈ గారు మీకు అన్ని విధాలా అన్ని రకాలుగా మీకు రావాల్సిన బిల్లులు కానీ, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిన కానీ, మీరు ఇంటికి దరఖాస్తు పెట్టుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ సమగ్రంగా వివరించి చెప్పారు. అయితే ఇంకా ముందు ఎవరైనా ఈ విషయాల మీద సమస్యలుంటే ఆ సమస్యల్ని డైరెక్ట్గా మీరు గృహ నిర్మాణ సంస్థ రెడ్ క్రాస్లో ఉంది, అక్కడికి వెళ్ళి ఈ గారిని కలవచ్చు లేకపోతే డిఈ గారిని కలవచ్చు. ఎవరిని కలిసినా మీ సమస్యకి సరైనటువంటి పరిష్కారం చూపిస్తారు. ఈనాటి ఈ కార్యక్రమం సమస్తం, మళ్ళా తిరిగి మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.